శివాజీ గరుడ పురాణం సమాప్తం. తమ్మారెడ్డి చిలక జోస్యం ప్రారంభం. మహానటుడు ఎన్టీ రామారావు చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురై పదవి కోల్పోయిన తర్వాత ఓ మాట అన్నారు. చంద్రబాబు నాకన్నా పెద్ద నటుడు, రాజకీయాల్లో ఆయన నటించినట్లుగా నేను సినిమాల్లో కూడా నటించలేదు అంటూ వాపోయారు. చంద్రబాబు తాను నటించడమే కాదు, ఆయన నటులకే నటన నేర్పుతారు. ఎప్పటికప్పుడు కొత్త నటుల్ని ఎంపిక చేసి వారిని రాజకీయ తెర మీదకు వదులుతారు. ఒకసారి దర్శకుడు రాజమౌళి వచ్చి కాసేపు అమరావతి డిజైన్ల గురించి నటించి వెళతారు. ఆ తర్వాత మరో దర్శకుడు కృష్ణ, బోయపాటి శ్రీను వంటి దర్శకులు కూడా వచ్చి తమ వంతు పాత్ర పోషించి వెళతారు. గతంలో జయప్రద, రోజా లాంటి వారు కూడా ఇలా నటించిన వారే. ఎప్పటికప్పుడు కొత్త వారిని తీసుకుని వారికి నటనలో పాఠాలు నేర్పడం, వారి పాత్ర ముగిసిన తరువాత మరొకరిని రంగప్రవేశం చేయించడం చంద్రబాబు ఎప్పుడూ చేసే పనే. ఉదాహరణకు ఆపరేషన్ గరుడ వ్యవహారాన్నే తీసుకోండి. ఈ గరుడ పురాణం సృష్టికర్త నటుడు శివాజీ కొద్ది రోజుల పాటు చంద్రబాబు మీద చెలరేగిపోయాడు. అవసరమైతే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఇంటి ముందు ఉరేసుకుంటానన్నాడు. చంద్రబాబు దర్శకత్వంలో సినిమాల్లో కన్నా ఎక్కువగా నటించాడు. తాను చంద్రబాబుకు వ్యతిరేకనన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించిన తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. టీడీపీని వెనకేసుకొచ్చి ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు స్క్రిప్ట్ను చదివి వినిపించాడు. టీడీపీ మీడియా దానిని ఊదరగొట్టేసింది. చంద్రబాబు వ్యతిరేకి కాబట్టి అతను నిజమే చెప్పి ఉంటాడని అందరూ నమ్మారు. తీరా ఇప్పుడేమైంది, జగన్పై హత్యాయత్నం జరిగితే జగన్ కావాలనే దాడి చేయించుకున్నాడు, అది మా మీద కుట్ర. శివాజీ ఆపరేషన్ గరుడలో ముందే చెప్పాడు కదా అంటూ చంద్రబాబు శివాజీ గరుడ పురాణాన్ని ఈ విధంగా ఉపయోగించుకున్నాడు. ఇక సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వంతొచ్చింది. నిన్న మొన్నటి వరకు ఆయన కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ను ఆకాశానికి ఎత్తేశాడు. అదే తమ్మారెడ్డి ఇప్పుడేమంటున్నాడు, టీడీపీ వాళ్లను అవినీతి పరులుగా ముద్ర వేయడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని మరో కుట్ర సిద్ధాంతం లేవనెత్తాడు. దీనికి ఆపరేషన్ బి అని పేరు పెట్టాడు. ఇంతకీ ఆయన ఏం చెబుతాడంటే 15 రోజుల్లో టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ ఈడీ దాడులు జరుగుతాయట. మొత్తం 30 మంది టీడీపీ ప్రజాప్రతినిధులు ఈ దాడుల లిస్టులో ఉన్నారని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ నేతల పేర్లు కూడా బయట పెట్టాడు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, సిద్ధ రాఘవరావు, ఎంపీలు సీఎం రమేష్, మురళీమోహన్, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్, కేఎల్ యూనివర్సిటీ అధినేత, గేట్వే హోటల్ అధినేతలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల నేతలపై ఈ దాడులు జరుగుతాయని లిస్టు చదివేశాడు. ఇంతకీ సినిమాలు తీసుకునే తమ్మారెడ్డికి ఈ దాడుల విషయం ఎలా తెలిసిందన్నది మాత్రం ఎవరికీ అందుపట్టడం లేదు. కేంద్రంలోని పెద్దలు ప్రత్యేకంగా సినిమా వాళ్లను పిలిచి ఇలా లిస్టులు ఇచ్చి పంపుతున్నారా, లేదా అమరావతిలోనే ఈ లిస్టు తయారు చేసి ఢిల్లీకి పంపి ఓ కాపీ హైదరాబాద్లోని తమ్మారెడ్డి వారికి ఇస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. జగన్పై దాడికి ముందు అమెరికా వెళ్లిన శివాజీని అరెస్ట్ చేసి ఈ కుట్ర అతడికి ఎలా తెలుసో తేల్చాలని పలువురు పట్టుబడుతున్నారు. దీంతో శివాజీ అమెరికా వదిలి వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీంతో గరుడ పురాణంలో తర్వాత ఏం జరగబోతుందన్నది ఎవరికి తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే శివాజీ పాత్రలోకి తమ్మారెడ్డి ప్రవేశించి శివాజీ తరహా మరో చిలక జోస్యం మొదలుపెట్టాడు. అంటే శివాజీ పాత్రకు జగన్పై దాడితో ముగింపు పలికి ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ క్యారెక్టర్ను ఎంటర్ చేశారన్నమాట. ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఇలాంటి ఎన్ని క్యారెక్టర్లు రంగప్రవేశం చేస్తాయో చూడాల్సిందే. ఇంకెన్ని సంచలనాలు బయట పెడతాయో చూడాలి.